చేస్తున్నారు ఆల్సో ఆన్ జెమినీ మ్యూజిక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కృష్ణ గారి అభిమానులకి, అలాగే చిరంజీవి గారి అభిమానులకి, నేటి కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులకి అందరికీ వందనం. నేను 30 ఏళ్ల క్రితం తీసిన సినిమా కొడుకు దిద్దిన కాపురం. ఆ రోజునే ఇంతటి పాపులారిటీ చిన్నప్పుడే సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో కృష్ణ గారు, విజయశాంతి గారు, మోహన్ బాబు గారు, ఇంతమంది పెద్ద నటుల మధ్య 14 ఏళ్ల వయస్సులోనే ఒక స్టార్, లిటిల్ లిటిల్ స్టార్ అని వాళ్ళ సూపర్ స్టార్ అయ్యాడు. సరిలేరు నీకెవరు అనే టైటిల్. ఆ రోజున ప్రొడ్యూసరు అనిల్ శంకర్ గారు, మహర్షి ఫంక్షన్లో డైరెక్టర్ అనిల్ గారు ఇద్దరు సినిమా మొదలు పెట్టకుండానే సంక్రాంతికి మేము సినిమా ఇస్తున్నాము అని చెప్పిన రోజునే వాళ్ళని ఆశీర్వదించి, మీరు నిజంగా రిలీజ్ చేయగలిగితే ఇద్దరికీ విజయవాడలో ఘన సన్మానం చేస్తానని మాట ఇచ్చాను. వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. ఏ సినిమా అయినా సరే మొదలుపెట్టబోయే ముందు వాళ్ళ బడ్జెట్ కానీ, వాళ్ళ షెడ్యూల్ కానీ, రిలీజ్ కానీ ఇలా డిసిప్లిన్గా చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా కలకాలం నిలబడుతుంది. అది హీరోల సహకారం లేకుండా జరగదు. ఇది కూడా ఒక కారణం అనుకుంటున్నాను. మహేష్ బాబు కూడా సినిమా ప్రొడ్యూసర్గా భాగస్వామ్యం ఉండటం వలన 6 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ వరకు ఇంత పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసిన వెనకాల దిల్ రాజు గారు, అనిల్ శంకర్ గారు, మహేష్ బాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు ఇవ్వాలని, నిజంగా ఆర్టిస్టులను చూసినా లేకపోతే ఫ్యామిలీ గుడ్ ఫిల్మ్ అని అనిపించినప్పుడు, సంక్రాంతి సీజన్కి వచ్చినప్పుడు మ్యూజిక్ డిఎస్పి బాగా చేశాడు చాలా కాలం తర్వాత మహేష్ బాబు సినిమాలకి. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వింటంటే ట్రైలర్స్ చూస్తున్నా కానీ, సినిమా ప్రమోషన్ చూస్తున్నా కానీ ఒక మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ వచ్చింది. ఈ యూనిట్ అందరికీ, చాలామంది ఉన్నారు, విజయశాంతి గారు ట్రైలర్స్లో చాలా బాగా కనిపించారు, అలానే రష్మిక, మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు గురించి ఏ క్యారెక్టర్ అయినా సరే తన పరంగా తనను న్యాయం చేస్తాడు, అది సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా. అనేక ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఈ సినిమా కమర్షియల్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా కనిపిస్తూ ఉంది పండకొచ్చే సినిమాల్లో. అలానే టెక్నీషియన్స్ అందరూ కూడా, కెమెరామెన్ కానీ లేకపోతే స్టంట్ మాస్టర్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, ఈవెన్ హీరోయిన్ రష్మిక గారు చాలా అందంగా ఉన్నారు. అలానే సపోర్టింగ్ స్టార్ క్యాస్ట్, ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇందాక చెప్పాడు బండ్ల గణేష్, నేను చూడలేదు ట్రైలర్లో ఎలా ఉన్నాడో, ఇంకా చాలామంది సంగీత గారు కానీ అందరూ కూడా హృదయపూర్వకంగా అందరినీ యూనిట్కి పనిచేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద ఉండేటువంటి ఎనర్జీని 100 రెట్లు పెంచేటువంటి టైం వచ్చింది అంటే, ఇప్పుడు స్టేజ్ మీదకి ఎవరు రావాల్సిన టైం వచ్చింది అని అర్థం. రాక్ స్టార్ రావాల్సిన టైం వచ్చింది. బట్ బిఫోర్ దాట్, దేవి శ్రీ ప్రసాద్ గారి టీం